అసలు వాస్తవంగా ఎస్సీల గురించి మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడికి అర్హత లేదని చెప్తున్నా. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక మాట అన్నారు, ఎస్సీలుగా పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అని. ఇంకా అంత మాట అన్నవాడు ఎస్సీల గురించి మాట్లాడే నైతిక అర్హత ఆయన కోల్పోయాడని భావిస్తున్నాం. ఆయనే కాదు, ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రులు కూడా ఎస్సీలకి ఎవరైనా పుడతారు, ఎస్సీలకి చదువుకోరు, ఎస్సీలు మురుగ్గా ఉంటారు, ఎస్సీలకి అసలు అంటే శుభ్రత అనేది తెలియదు అనే మాటలు మాట్లాడినని క్యాబినెట్ మంత్రులను కూడా నువ్వు ఆ రోజు కనీసం ఒక మాట కూడా గద్దించింది లేదు. దానికి తోడు మళ్ళీ నువ్వు ఎస్సీల గురించి నువ్వు ఎస్సీలని ఏదో ఎస్సీలకి నువ్వు సపోర్టుగా ఎస్సీలకి నువ్వు ఏదో అండగా ఉన్నట్టు ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ముసలి కన్నీరు గారిస్తే నమ్మే పరిస్థితుల్లో అయితే జనాలు లేరని చెప్తున్నాను నేను. ఎస్సీల గురించి మాట్లాడే హక్కు అయితే చంద్రబాబు నాయుడికి లేదు. జగన్మోహన్ రెడ్డి చూడండి, మీరు క్యాబినెట్లో ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రులని ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరిని తీసుకున్నారు. ఆయన ప్రతి ఒక్క క్యాస్ట్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఆయన మతం చూడడం, కులం చూడడం, వర్గం చూడడం, పార్టీ చూడడం అనే చెప్పిన మాటని ఆయన తూచా తప్పకుండా పాటిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి సుభిక్షమైన పరిపాలన అందిస్తున్నాడు. ఆయన ఎస్సీలనే కాదు అందరినీ సమానంగా చూస్తున్నాడు. ఆయన ఒక తండ్రి లాంటి బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రిగా ఆయన నెరవేరుస్తున్నారని మేము భావిస్తున్నాం. లోకేష్ గారి పరిస్థితి చూస్తే ఆయన ముఖ్యమంత్రి కుమారుడిగా ఉండి మంగళగిరిలో పోటీ చేస్తే ఓడిపోయిన పరిస్థితిలో ఉన్నాడు లోకేష్. ఇంకా లోకేష్ వచ్చి ఇప్పుడు వీళ్ళు జాతీయ పార్టీ జాతీయ ఛానల్ అని చెప్పుకుంటు జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నారు ఇప్పుడు. ఇంకా ఆయన లోకల్గా ఒక ఎమ్మెల్యేగా గెలని వ్యక్తి ఇక్కడ పార్టీని ఏ రకంగా ఆయన నడిపిస్తాడని అనుకుంటారు? ఇప్పుడు ఆయన్ని ముఖ్యమంత్రిగా ఉండగా డైరెక్ట్గా ప్రజల్లోకి పంపించి డైరెక్ట్గా ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యే అవకాశం అంటే ఎన్నిక కాలేకపోతాడనే ఒక భయంతో చంద్రబాబు నాయుడు అతన్ని ఎమ్మెల్సీ చేసి దొడ్డిదారిని మంత్రిని చేసుకున్నాడు కొడుకుని. అతనికి తెలుసు చంద్రబాబు నాయుడికి లోకేష్ ఎంత సమర్థుడో ఎంత చేయగలడో ఆయనకి చంద్రబాబు నాయుడు తెలుసు కాబట్టే ఆ రకంగా మంత్రినన్నా చేసుకొని చూసుకుందాం అనుకుని చేసుకున్నాడు. ఆయన లోకేష్ పట్ల జనాల్లో కానీ పార్టీలో సొంత టీడీపీ వాళ్ళ సొంత పార్టీలోనే లోకేష్ మీద నమ్మకం అనేది సమర్థుడు కాడు లోకేష్ అనేది మాత్రం క్లియర్గా వాళ్ళే అనుకుంటున్నారు. ఈ పార్టీ నడిపించే సత్తా అయితే ఆయన దగ్గర లేదు. ఐక్యయాత్ర ఎందుకు చేయాలి? ఆయన ఒళ్ళు తగ్గించుకోవడం కోసం చేయాలి, ఆయన బద్ధకం పోవడం కోసం చేయాలి. అంతేగాని సైకిల్ యాత్ర చేస్తే ఇప్పుడు అనుకుంటున్నాడు ఆయన పాదయాత్రలు చేస్తున్నారు ముఖ్యమంత్రులు అవుతున్నారు అని. దాని వెనక ఎంత కష్టం ఉంటుందో తెలిసింది. నువ్వు సైకిల్ యాత్ర ఏం చేస్తావు? సైకిల్ యాత్ర అంటే సుఖంగా సైకిల్ మీద తిరిగితే అంటే జనాలకి ఇప్పుడు అవసరం లేదు, ప్రతిపక్షం కూడా అవసరం లేని పరిపాలన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. మీరు ఎన్ని యాత్రలన్నా చేయండి, మోకాళ్ళ మీదన్నా నడవండి, జనాలు అయితే మిమ్మల్ని ఆదరించరన్నమాట. ఇదే మరి ఇప్పుడు అమ్మ ఏదో అంటారు ఇప్పుడు తను చేయొద్దు ఇంకో వేరే వాళ్ళని కూడా చేయనీయడు అని. ఇప్పుడు ఇళ్ళ పట్టారు 30 లక్షల మందికి, ఇల్లు లేని వాళ్ళకి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకుంటానికి నీకు లోన్ ఇచ్చి దానికి అవసరమైనప్పుడు నీ కష్టంలో ఉన్నప్పుడు నీ అనారోగ్యం పాలైనప్పుడు కుటుంబ పెద్దగా ఉన్న అయినప్పుడు దానికి మీద బ్యాంక్ వెళ్ళి లోన్ తెచ్చుకుంటాకి కూడా విత్ రిజిస్ట్రేషన్ ఆయన చేసి ఇద్దామని ఆయన ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటే అడుగునా మీరు అడ్డుకుంటా టీడీపీ పన్నిన ఈ కుట్ర ఈ కుతంత్రాలు ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలకు తెలుసు ఈ ఇల్లు పట్టాలు ఇష్యూ ఎందుకు ఆగింది అనేది జనాలకు తెలుసు. చంద్రబాబు నాయుడు అతనికి ఉన్న మంది మార్బలం వీళ్ళంతా కోట్ల ద్వారా ప్రభుత్వాన్ని ఈరోజు శాసించే పరిస్థితి తెచ్చారంటే చంద్రబాబు నాయుడు చట్టాలనే కానీ లేకపోతే వ్యవస్థల్ని ఎంత మేనేజ్ చేయగలుగుతున్నాడో మీరు ఆలోచించండి. ఒక ముఖ్యమంత్రి ఎవరు ఎన్నుకుంటే ముఖ్యమంత్రి అవుతాడు? రాష్ట్ర ప్రజలు మెజారిటీ జనాలు ఎన్నుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. 151 సీట్లు ఇచ్చి 22-23 పార్లమెంటు ఇచ్చి అతన్ని అతి బలమైన ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే ఈరోజు ఆ కోట్లు వచ్చి ఈరోజు ప్రభుత్వం పరిపాలన చేస్తున్నాయా అనే ఆలోచన వచ్చింది. జనాలు కోట్లున ఎన్నుకుంది జగన్మోహన్ రెడ్డిన ఎన్నుకున్నది అనే ఒక ఆలోచన అయితే ప్రజల్లో కలుగుతుంది. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు చేసే ఒక్క జిమ్మిక్కుల వల్ల ఈ కుట్ర రాజకీయాల వల్ల ఈ కుతంత్రాల వల్ల పేద ప్రజలు ఇల్లు లేని ప్రజలకు గూడు వచ్చే కల్పించే అవకాశాన్ని కూడా ఇతను దూరం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి అడుగడిగిన అడ్డు తగులుతూ సొంత ఇల్లు లేకుండా వీళ్ళు ఇలా పేదలను పేదలుగానే ఉంచాలనే ఆలోచనలు అయితే ఆయన ఉన్నట్టున్నాడు. కాబట్టి ఇది చాలా దారుణమైన
అంటే ఇది ఎవరు అంగీకరించరలాంటి పరిస్థితిని. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి అంటే తండ్రితో సమానం రాష్ట్రం మొత్తానికి. ఆయన తీసుకున్న నిర్ణయాలని మంచి నిర్ణయాలను అడ్డుకుంటాం అనేది చాలా తప్పని చెప్పి మేము భావిస్తాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.